ఈ స్టాటిస్టిక్స్లో మీకు ఒక హై లెవెల్లో చెప్పాలంటే దీన్ని మనం కొన్ని పార్ట్స్గా చూడొచ్చు. పార్ట్స్ అంటే ఫిజికల్లీ డివైడెడ్ పార్ట్స్ కాదు, అంటే సిమిలారిటీ బేసిస్ మీద ఒక గ్రూప్గా స్టడీ చేయడం కోసం ఉపయోగపడేది అనమాట. ఫస్ట్ది డేటా గ్యాదరింగ్. డేటా గ్యాదరింగ్, డేటా గ్యాదర్ చేసుకోవాలి, ఆ తర్వాత డేటాని అండర్స్టాండ్ చేసుకోవాలి, ఆ తర్వాత డేటా ఎనాలసిస్. ఆర్ ఇంటర్ప్రిటేషన్, డేటా ప్రజెంటేషన్. సింపుల్ కేసు అడుగుతానండి నేను. మీ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, మీ ఫ్రెండ్కి ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఆ విషయం మీకు తెలిసి ఆడి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మీరు ఆడిని ఎట్లా అప్రోచ్ అవుతారు? డైరెక్ట్గా లేకపోతే డైరెక్ట్గా మీరు వెళ్ళి నీ దగ్గర ఉన్న, నువ్వు ఆల్రెడీ ఏదో ప్రాబ్లం ఉన్నట్టు కదా, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇదని చెప్పి ఇచ్చేస్తారా? నెక్స్ట్ వాడి లేదా ప్రాబ్లం ఏందో అడుగుతారా? కనుక్కుంటాం అడుగుతాం వాడి మనం. ఏమడుగుతారు చెప్పండి, ఫస్ట్ ఏమడుగుతారు? అరే అసలు ఏం జరిగిందో మొదటి దగ్గర నుంచి చెప్పు, అసలు మొత్తం చెప్పు నాకు ఏం జరిగిందో అంటాం కదా, అదే అనేది మనం ఫస్ట్ మాట. ఎందుకు మీరు మొత్తం అడగడం, డైరెక్ట్గా అడిగి అడి ప్రాబ్లం అడిగేసి అడి దానికి సొల్యూషన్ చెప్పేయచ్చు కదా. ఏం జరిగిందో తెలియాలి కదా ఫస్ట్ గ్యాదర్. సో దాని పుట్టపురుతులన్నీ మొత్తం మనకు కావాలి. ఎందుకని అడుగుతాం ఆ విషయం? ఆ విషయం మనకు తెలుసు, ఈడిప్పుడు ఉన్న ప్రాబ్లంకి ఇది పైకి కనిపించే ప్రాబ్లం అవ్వచ్చు, కానీ దీనికి అసలు ప్రాబ్లం వేరేది ఉండుండొచ్చు అనే ఇంటెన్షన్ మనకు తెలుసు. బేసిక్గా ఎప్పుడు కూడా పైకి కనిపించేది రియల్ ప్రాబ్లం కాకపోవచ్చు, దీన్ని వేరేలాగా సాల్వ్ చేయొచ్చానో లేకపోతే వేరేది అసలైన ప్రాబ్లం అనో దీన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చాను, ఏదో ఒక ఇంటెన్షన్ ఉంటుంది కదా మనకి. అందుకని అది అసలు ఏమైందో మొత్తం మొదటి దగ్గర నుంచి చెప్పు అంటాం. ఆడ మొదటి దగ్గర నుంచి చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఆడికి మల్టిపుల్ వేస్లో సొల్యూషన్స్ ఇస్తూ ఉంటాం. ఆడితే కుదరదు, అది కుదరదు, అది కుదరదు అంటే ఇంకో దానికి వస్తూ ఉంటాం, ఇంకోటి ఇస్తూ ఉంటాం. సో ఇక్కడ ఫస్ట్ పార్ట్ ఏంటిది? మనం ఏం చేయాలన్నా కానీ ఫస్ట్ చేయాల్సిన పార్ట్ ఏంటిదండి? డేటాని గ్యాదర్ చేయాలి. ఒక్కసారి డేటాని గ్యాదర్ చేసిన తర్వాత, గ్యాదర్ చేసుకుంటే సరిపోద్దా? ఆ గ్యాదర్ చేసిన డేటాలో ఏముందో అర్థం చేసుకోవాలి కదా. ఓకే, తర్వాత అండర్స్టాండింగ్ చేసుకోవాలి. అండర్స్టాండింగ్ చేసుకుంటే సరిపోద్దా? అండర్స్టాండింగ్ చేసుకుంటే ఏమొస్తుంది మనకి? దాన్ని ఎనాలిసిస్ చేసినప్పుడు, దాన్ని ఇంటర్ప్రిట్ చేసినప్పుడు మాత్రమే ఓహో ఇది ఇలా జరిగింది అంటే అది అలా అవడం వల్ల అనమాట, ఇది ఇలా ఈ టైంలో ఇలా జరుగుతుంది, దానివల్ల ఇది ఇలా జరుగుతుంది, ఇది ఇప్పుడు ఇట్లా ఉంటుంది, అది అప్పుడు అట్లా ఎందుకు ఉంది అంటే ఇట్లా జరిగింది కాబట్టి అనే ఎనాలిసిస్ ఇంటర్ప్రిటేషన్ చేస్తేనే మనం ఎవరికైనా ఏదైనా చెప్పగలం. ఒకసారి డేటాని గ్యాదర్ చేసిన తర్వాత దాన్ని అండర్స్టాండింగ్ చేసుకుని, దాన్ని ఎనాలిసిస్ చేసుకుని, ఆ తర్వాత ఎనాలిసిస్ చేసుకుంటే సరిపోద్దా? ఎనాలిసిస్ చేసుకున్నాక మాత్రాన నీ టాలెంట్ నీ మేనేజర్కి కానీ లేకపోతే నీ బిజినెస్ హెడ్కి కానీ తెలిసిపోద్దా? తెలియదు కదా. ఏం చేయాలి? నువ్వు చేసిన దాన్ని, నువ్వు చేసిన వర్క్ని, లేకపోతే నువ్వు కనిపెట్టిన దాన్ని కానీ, లేకపోతే ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి నువ్వు డిజైన్ చేసుకున్న వేని కానీ, లేకపోతే నువ్వు అబ్జర్వ్ చేసిన రిజల్ట్లు కానీ, ఇవన్నిటిని నువ్వు ప్రజెంటేషన్ చేయాలి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. ఓకే, ఈ ప్రజెంటేషన్ ఇది టోటల్గా మీరు 4 పార్ట్స్ అనుకోవచ్చు: గ్యాదరింగ్, అండర్స్టాండింగ్, అండర్స్టాండింగ్, అనాలిసిస్, ఎనాలిసిస్, ప్రజెంటేషన్. ప్రెజెంటేషన్. ఓకే, స్టాటిస్టిక్స్లో ఈ ఫోర్ థింగ్స్ అనేవి ఉంటాయి. మీరు డేటా సైన్స్లోకి వచ్చిన తర్వాత ఈ 4 స్టెప్స్లో ఒక్కటి కూడా ఎస్కేప్ చేసి ఏమీ చేయలేరు. ఈ 4 స్టెప్స్ మీరు ప్రతిదానికి ఫాలో అవ్వాల్సింది. మీ డే టు డే లైఫ్లో ఈ 4 స్టెప్స్ ఉంటాయి అంతే. పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఎంత కామనో మనకి? డేటా గ్యాదరింగ్, అండర్స్టాండింగ్, ఎనాలిసిస్, ప్రజెంటేషను అంత కామన్ మీకు. గ్యాదరింగ్, అండర్స్టాండింగ్, ఎనాలిసిస్, ప్రజెంటేషన్. క్లియర్ అండి అందరికీ? ఎస్ సిస్టర్ ఓకే. మేము వస్తాం.